మకర కుంభ మీన రాశి వారికి శని యొక్క రెట్రోగ్రేషన్ అంటే వక్రగతి పొందడం వల్ల మే 23 తర్వాత ఎలా ఉంటుందనే విషయాన్ని మనం క్లుప్తంగా కొన్ని విషయాలు తెలుసుకుందాం. అందులో ఒక భాగంగా తీసుకుంటే మకర రాశి వారికి మకర రాశిలో వాడు వక్రంలో వెళ్ళినా ముందుకెళ్ళినా వెనకెళ్ళినా అదే నక్షత్ర విధంగా నక్షత్రం మూడో పాదం రెండో పాదంకి వచ్చినా రెండు నుండి ఒకటికి వచ్చినా శ్రవణ నక్షత్రానికి ఏది చేసినా మకర రాశి వారికి బేసిక్గా శని ఒకలాగా ఏ రాయి అయితే పడవులు కొడుకు అని స్వామి చెప్పినట్టుగా వాళ్ళకి పెద్ద ఏమి వేరియేషన్ కనబడదు. ఓకే, నక్షత్రం మీద మారుతుంది కాబట్టి పాదాలు మారుతున్నాయి కాబట్టి శ్రవణ నక్షత్రం చంద్రుడు నక్షత్రం ఉంది కాబట్టి శ్రవణ నక్షత్రం వాళ్ళకి కొంచెం మానసిక ఒత్తిడి ఆ ట్రాన్సిట్ వల్ల కొంత జరుగుతుంది తప్ప ఇంక వేరే కాదు. ముందు ఎలా ఉందో ఈ రిట్రాగ్రేషన్ వల్ల కూడా వాళ్ళకి అలాగే ఉంటుంది తప్ప పెద్దగా మార్పు కనిపించదు. అలాగే మనం కుంభరాశి వరకు వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఏంటంటే సెగ కొంచెం తగ్గుతుంది, అంటే శని యొక్క ప్రభావం అనేది కొంచెం తగ్గుతుంది. అందులో గురు బలం బాగుంది కాబట్టి కొంచెం గురు డామినేషన్స్ కూడా ఉంటాయి కాబట్టి డెఫినెట్గా వాళ్ళకి కొంత పాజిటివ్ రేస్ వస్తాయి, కొన్ని పనులు జరుగుతుంటాయి. ఎప్పుడైతే ఈ వేడి సెగ తగ్గిందో అటుపడి మనం కొన్ని పనులు చేసుకోవాలి. ఎండాకాలంలో ఎండ కొంత తగ్గా మనం బయటకు వెళ్ళి కొన్ని 4 పనులు చేసుకుంటాం. అలాగే ఈ వేడి సెగ తగ్గుతుంది ఎవరికంటే కుంభరాశిలోనూ ఆ 3 నక్షత్రం కొంచెం తగ్గుతుంది. ఆ తగ్గడం వల్ల ఏంటంటే వైవాహిక జీవనానికి సంబంధించిన యాక్టివిటీస్ అనుకోండి, కొత్త శుభకార్యాలు చేసే పనులు అనుకోండి, గృహప్రవేశం అనుకోండి, ఏదైనా పాజిటివ్గా కొన్ని పనులు చేసుకోవడానికి వాళ్ళకి రిలాక్సేషన్ ఉంటుంది. అప్పటి వరకు ఉన్న చిరాకు బయట వదులుతాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అప్పటి వరకు ఒక బంద్ ఉంది, అప్పటి వరకు ఏదో ఒక సమస్య ఉంది, ఆ సమస్య అనేది ఒక ఇది సమస్య కాదు అన్నట్టుగా ఒక పులిస్టాప్ పడిపోతుంది. అప్పుడు ఏంటంటే మనం నెక్స్ట్ ఆల్టర్నేటివ్ యాక్టివిటీస్కి మనం ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తామన్నమాట. సో కుంభరాశి వారికి ఇట్ ఈస్ ఎ పాజిటివ్ సైన్ ఫర్ కుంభరాశి వారికి. ఈ కారణం ఏంటంటే కొంచెం వెనక జరగడం వల్ల ఒక బెనిఫిటే తప్ప నష్టం అయితే జరిగేదేం లేదు. ఏళ్ళ శని ప్రభావం కొంచెం తగ్గుతుంది, కొంచెం తీవ్రత తగ్గుతుంది అంతే తప్ప మరి ఇంకేం కాదు కాబట్టి శని వాడికి అద్భుతమైన ఫలితం అని చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే మనం మీనరాశికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఏకాదశంలో ఇది జరుగుతుంది. 11th హౌస్లో కొంచెం ముందు వెనక వెళ్ళడం వల్ల కూడా పెద్ద వాళ్ళకేమి వచ్చే ఇబ్బంది ఏమి లేదు. వాళ్ళకి ఏంటంటే 11th హౌస్ కానీ మారితే, అంటే ఒకవేళ కానీ మకరం నుండి ధనుర్రాశిలో ప్రవేశిస్తే ఆ రాశి నుండి బయటకు వస్తే అప్పుడు మనకి ఎఫెక్ట్ కనబడుతుంది. కానీ ఇక్కడ 11th హౌస్లోనే ఉంటున్నాడు కాబట్టి ముందు వంద కొంచెం ప్రాఫిట్, కొంచెం ముందు వెనక ఒక చేతిలో రావాల్సింది ఇంకో చేతిలో ప్రాఫిట్ వస్తుంది. యూ కెప్ట్ యువర్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్లేసెస్. ఈ రోజు ఇక్కడ నుండి ప్రాఫిట్ వచ్చింది, రేపు అక్కడ నుండి వస్తుంది. మీరు ఎక్స్పెక్ట్ చేసింది ఇవాళ అందరూ వస్తున్నామో, అందరూ రాదు ఇందులో నుండి వస్తుంది. ఇలా ఈ కన్ఫ్యూజన్ అనేది మీ దాంట్లో ఉంటుంది. బట్ అల్టిమేట్లీ యూఆర్ ఇన్ ప్రాఫిట్ అండి మనం చెప్పడానికి అవకాశం మీన రాశి వారికి. అంచేత మీన రాశి వారి కానీ కుంభరాశి వారి కానీ ఎటువంటి దాని మీద ప్రభావం ఎక్కువ పెద్దగా కనిపించదు, మకరానికి అసలు కనిపించదు. కారణం ఏంటంటే అదే రాశిలో ట్రాన్సిట్ జరుగుతుంది తప్ప మారట్లే. కానీ నక్షత్రం దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే ఒక్కొక్క నక్షత్రం మీద వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని విషయాలు మాట్లాడుతుంటాం. ఈ శ్రవణ నక్షత్రం మీద ఎప్పుడైతే ఇంతకుముందు మాట్లాడుకున్నా కూడా ఏంటంటే శ్రవణ నక్షత్రం కాబట్టి కొంచెం చంద్రుడి నక్షత్రం కాబట్టి చండీ మంత్రాన్ని సాధన చేసుకుంటూ వెళ్తే ఆ శని యొక్క ట్రాన్సిట్ ఉన్నంతసేపు అది కొంత పాజిటివ్గా మన శరీరాన్ని మన ఆరోగ్యాన్ని జాగ్రత్త చూసుకుంది కాబట్టి చండీ మంత్రం సాధన చేయండి. డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యాన్ని పొందగలుగుతారు. శుభం వ్యాత్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.